మిగతా అనుబంధ విభాగాలన్నీ కూడా ఈ పోరాట కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు వీటితో పాటు ఉస్మానియా యూనివర్సిటీలో కాకతీయ యూనివర్సిటీలో పోరాట కార్యాచరణం తీసుకొని కేంద్ర రాష్ట్ర విచారణ సంస్థలకు స్పష్టంగా ఫిర్యాదు చేసి గవర్నర్ గారికి కూడా ఫిర్యాదు చేసి అనుమతి అడిగినము కేటిఆర్ ను బర్తరఫ్ చేయాలి ఒకవేళ కేటిఆర్ ను బర్తరఫ్ చేయకపోతే ప్రాసిక్యూషన్ చేయడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి గవర్నర్ గారికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయడం జరిగింది ఇంతవరకు గవర్నర్ గారు స్పందించలేదు అదే విధంగా కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 371 ప్రకారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని కంప్లీట్ గా రద్దు చేసే అధికారం గవర్నర్ గారికి ఉంది తన విచక్షణ విశేష అధికారాలను ఉపయోగించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను రద్దు చేసి అర్హులైన కొత్త కమిషన్ ను అపాయింట్ చేయడం ద్వారా తిరిగి పారదర్శకమైన ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టమని చెప్పి గవర్నర్ గారి నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే అందరికీ మేము ఫిర్యాదు చేయడం జరిగింది విజ్ఞప్తి చేయడం జరిగింది ఎవరు స్పందించలే చివరికి లక్షలాది మంది విద్యార్థుల యొక్క జీవితాలను కోట్లాది రూపాయలకు నడి బజారులో సంతలో సరుకులాగా అమ్ముకుంటుంటే విచారణ చేయాల్సిన సిట్ కేటిఆర్ ఆదేశాల మేరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉండే చిన్న ఉద్యోగులను ఇద్దర్నే బాధ్యులను చేసి కేసును మమ అనిపించాలని ప్రయత్నం చేస్తుంటే ఈడీకి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయడంతోని ఈడీ కూడా కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ సాధించిన విజయం అని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్పదల్చుకున్నది అదే విధంగా ఈ కేసు విచారణ రాష్ట్ర అధికారులు చేపడితే నిజమైన బాధ్యులను శిక్షించరు ఇందులో పెద్ద పెద్ద వాళ్ళ పాత్ర ఉన్నది వాళ్ళ పాత్ర నిగ్గుతేల్చరు గత అనుభవాలు ఏవైతే రాష్ట్రంలో జరిగిన పెద్ద పెద్ద కుంభకోణాలు కావచ్చు లేకపోతే నయీం లాంటి కేసులు కావచ్చు ఇంటర్మీడియట్ బోర్డులో జరిగిన ప్రశ్నపత్రాల విషయంలో కావచ్చు ఎక్కడ చూసినా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్లు ఏవి కూడా నిగ్గుతేల్చలేదు నివేదికలు ఇవ్వలేదు బాధితులకు న్యాయం జరగలే కేవలం ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని కాపాడడానికి సిట్టును ఒక ముసుగుగా వాడుకున్నది రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో తప్ప నేరగాళ్ళను శిక్షించే ప్రయత్నం చేయలే అందుకే తెలంగాణ హైకోర్టులో కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్వై ప్రెసిడెంట్ బల్మూర్ వెంకట్ పేరు మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసి ఇవాళ సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది